పోలవరం పోలవరం కానీ తరతరాల ఆకాంక్ష పంతొమ్మిది వందల నలభై ఒకటిలోనే స్వాతంత్రం రాక ఆ రోజు బ్రిటిష్ పాలకులు కూడా ధవళేశ్వరం కట్టక మునుపు పోలవరం కట్టాలని స్టడీ చేసి కానీ ఎక్కువ ఖర్చు అవుతుందనే ఉద్దేశంతో కొన్ని కారణాల వల్ల ఆ రోజు ఆగిపోయే పరిస్థితి వచ్చింది పోలవరం రాష్ట్రానికి ఒక వరం ఎందుకంటే దేశంలో ఎన్నో ఉన్నాయి దక్షిణ భారతదేశంలో నీటి ఎద్దడుంది నేను ఆ రోజు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పుడు వాజ్పాయి గారికి సూచించింది ఈ దేశానికి నదుల అనుసంధానం చేయాలి నదుల అనుసంధానం గంగా కావేరి చేయగలిగితే దానివల్ల దేశం సస్యశ్యామలం అవుతుంది దీనికి శ్రీకారం చుట్టాలని గట్టిగా లాబింగ్ చేస్తే ఆ రోజు కేంద్రం కూడా ఒక టాస్క్ ఫోర్స్ వేసింది సురేష్ ప్రభు ఆధ్వర్యంలో ఎన్డీఏ గవర్నమెంట్లో టాస్క్ ఫోర్స్ చేశారు తర్వాత వచ్చిన యూపీఏ గవర్నమెంట్ దాన్ని పట్టించుకోలేదు తర్వాత ఇప్పటి వరకు పట్టించుకునే పరిస్థితి లేదు ఏదైనా ఒక కార్యక్రమం అనుకున్నప్పుడు దాన్ని శ్రద్ధ పెట్టి చేసినప్పుడు దాని ఫలితాలు అమోఘంగా ఉంటాయి ఈరోజు ప్రారంభించినప్పుడు చాలా చిన్న కార్యక్రమం అది ఇది అసాధ్యం అని కూడా అనిపించవచ్చు నేషనల్ హైవేస్ టెలికమ్యూనికేషన్ డీరెగ్యులేషన్ నేషనల్ హైవే వచ్చినప్పుడు కూడా ఇదే మారిగా డబ్బులు ఎక్కడ ఉన్నాయి మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి చేయలేమంటే నేను మలేషియా చిన్న దేశం రెండు కోట్ల జనాభా అప్పట్లోనే వాళ్ళది ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఎయిట్ లేన్ రోడ్ రెండు వందల కిలోమీటర్లు తిరిగి ఏ విధంగా చేశారు పాలసీ సెంటర్ని స్టడీ చేసి ఆ ప్రధానమంత్రి ఇచ్చిన డీటెయిల్స్ని తీసుకొని ప్రధానమంత్రిని కలిసి గట్టిగా ఆయనతో ఆర్గ్యూ చేస్తే ఆయన శ్రీకారం చుట్టారు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తడా నుంచి నెల్లూరు నుంచి చెన్నై వరకు అక్కడి నుంచి గోల్డెన్ క్వార్డ్రి లేటర్ రోడ్ వచ్చింది అక్కడి నుంచి ఈరోజు ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్కే కాదు మారుమూల ప్రాంతాలకు కూడా రోడ్లు వచ్చే పరిస్థితికి వచ్చాయి ఇప్పుడు డబ్బుల సమస్య లేదు డబ్బులు వస్తున్నాయి బ్రహ్మాండమైన రోడ్లు వస్తున్నాయి అన్ని విధాల లాస్ట్ మైల్ రీచ్ వచ్చే పరిస్థితి వచ్చింది అది ఆ రోజు చేసింది ఆ స్ఫూర్తితోనే నేను నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాలని చెప్పి అడిగాను ఆ తర్వాత కేంద్రంలో జరగలేదు కాబట్టి రాష్ట్రంలో నదుల అనుసంధానం జరగాలని ప్రగాఢ ఆకాంక్షతో పోలవరం కోసం నేను కృషి చేశాను ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే బాధ ఆవేదన కూడా ఉన్నాయి ప్రజలకి ఈ పోలవరం ప్రాజెక్ట్ పూర్తయి ఉంటే తెలుగు తల్లి ఆనందపడేది ఎందుకో కూడా నేను విషయాలు చెప్తాను అలాంటి ప్రాజెక్ట్ని చే చేతుల దుర్మార్గులు సర్వనాశనం చేసే పరిస్థితి వచ్చారు అహంకారంతో నాశనం చేసే పరిస్థితికి వచ్చారు ఆ విషయం ఇది చిన్న విషయం కాదు దేశంలో భవిష్యత్తులో ఇంత ప్రాజెక్టుగా రాదు ప్రపంచంలోనే ఇంత ప్రాజెక్టు కట్టే అవకాశం కూడా లేదు అతి పెద్ద ప్రాజెక్టు అలాంటి ప్రాజెక్ట్ని పణంగా పెట్టారంటే చాలా బాధిస్తుంది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అందుకే నేను పేరు పెట్టింది పోలవరానికి జగనే శని ఈ శని పోతే తప్ప ఈ పోలవరం రాష్ట్రానికి వరం కాదు ఏ విధంగా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు పోలవరాన్ని మనం చూస్తే నూట తొంభై నాలుగు టీఎంసీ నిల్వ పోలవరంలో ప్రతి సంవత్సరం సంవత్సరానికి రెండు వేల టీఎంసీ నుంచి మూడు నాలుగు వేల టీఎంసీ నీళ్లు సముద్రానికి పోతున్నాయి దీంట్లో మనం ఒక ఇరవై ఐదు పర్సెంట్ కానీ యాభై పర్సెంట్ నీళ్లు కానీ వాడుకోగలిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది ఈ నూట తొంభై నాలుగు టీఎంసీ కూడా ఇంకా పెంచాలని అడిగితే ముంపొంది పక్క రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి విలువదన్నప్పుడు అవసరమైతే నదులనుసంధానం చేద్దామని ఉద్దేశంతో మనం ముందుకు పోయాం ఇక్కడి నుంచి మనం కాలువలన్నీ తీసుకుంటే రాష్ట్రంలో అన్ని రిజర్వాయర్లకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి వస్తుంది నేను నిన్న మొన్న చెప్పాను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ప్రాజెక్ట్ వల్ల ఏడు లక్షల ఇరవై వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు సాగునీరు ఇరవై మూడు లక్షల యాభై వేల ఎకరాలు ఆయికట్టు స్థిరీకరణ ఇరవై ఎనిమిది లక్షల యా ఇరవై ఎనిమిది లక్షల యాభై వేల జనాభాకు తాగునీరు తొమ్మిది వందల అరవై మెగావాట్లు విద్యుత్ ఐడల్ వాటర్ టూరిజం పరిశ్రమలకు సమృద్ధిగా నీరు ఈ తొమ్మిది వందల అరవై మెగావాట్లు కానీ హైడల్ ఫోర్ వస్తే ఈరోజు ఉండే ప్రత్యేకమైన పరిస్థితుల్లో సోలార్ ఎనర్జీ ఉంది కొంత విండ్ వస్తుంది హైడ్లు ఉంటే బ్రిడ్జ్ చేసుకుంటే మూడు కానీ ఒక హైబ్రిడ్ మోడల్ కానీ పోగలిగితే కరెంటు కాస్ట్ గణనీయంగా తగ్గిపోతుంది ఎందుకంటే థర్మల్ హీట్ చేయాలంటే ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి థర్టీ సిక్స్ అవర్స్ అవుతుంది అదే హైడులు అయితే టర్బన్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా పవర్ జనరేట్ అవుతుంది ఎలాంటి ఇబ్బంది లేకపోయినా లేకుండా ఎప్పుడు అవసరమైతే అప్పుడు కరెంటు ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంటుంది అది కూడా తొమ్మిది వందల అరవై మెగావాట్లు కరెంటు ఉత్పత్తి చేసుకునే సౌకర్యం ఎందులో ఉంటుంది అందుకే ఈ ప్రాజెక్ట్ చూస్తే జీవనాడి లైఫ్ లైన్ ఆంధ్రప్రదేశ్ జీవితాల్లో ఇది ఒక లైఫ్ లైన్ అందుకే రాష్ట్రానికి ఇది ఒక వరం అలాంటి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ ఇది ఈ రాష్ట్రానికి ఒక ఆస్తి ఐదు కోట్ల ప్రజల కళ ఈ ప్రాజెక్ట్ ఇంత చెప్పినట్టు నలభై ఒకటి నుంచి ప్రజలు ఆశించారు కళ్ళగన్నారు కానీ ఇప్పుడిప్పుడే అది కళ సాకారం అయ్యే సమయంలో దుర్మార్గుల చేతుల్లో బలయ్యే పరిస్థితి వస్తూ ఉంది యాభై లక్షల క్యూసెక్ల ప్రవాహం నదిని డైవర్ట్ చేస్తున్నాం నదిలోనే నీళ్లు పోవు ఆ నీళ్ళు ఇంకొక పక్క తీసుకొచ్చి అక్కడ డ్యామ్ కట్టే పరిస్థితికి వస్తుంది ఆ విధంగా యాభై లక్షల క్యూసెక్లు ఇక్కడ ఇంత పెద్ద ప్రవాహం ఉండే ఏ నది లేదు వస్తుంది వరదొస్తుంది వరద వచ్చినప్పుడు మన జాగ్రత్తలు అన్నీ తీసుకోకపోతే చాలా ప్రమాదం కూడా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి రెండు జిల్లాలు చాలా ప్రమాదంలో పడతాయి అలాంటి ప్రాజెక్ట్ ఇది వంద మీటర్లు డెప్త్ ఉండే డయాఫామ్ వాల్ దేశంలో అక్కడక్కడ అవసరం కొద్ది పెట్టారు కానీ కొన్ని డయాఫామ్ వాళ్ళే అవసరం రాలేదు అంటే హండ్రెడ్ మీటర్స్ ఒక దగ్గర కిందికి వెళ్ళారు దేనికోసం వెళ్ళారంటే స్పెషల్ టెక్నాలజీ పెట్టి స్వీపేజ్ ఆఫ్ వాటర్ కాకుండా ఇక్కడ అలాంటి భూమి ఉంది కాబట్టి దానికోసం ఎక్స్పర్ట్స్ అందరూ కలిసి డయాఫామ్ వాల్ని హండ్రెడ్ మీటర్స్ వరకు కూడా పెట్టే పరిస్థితి వచ్చారు అది డయాఫామ్ వాల్ ఇరవై మీటర్ల ఎత్తు పదహైదు మీటర్లు వెడల్పున్న అతి భారీ గేట్లు ఇంత పెద్ద ఎత్తు నుండే గేట్లు బాక్రానంగల్లో కానీ నాగార్ కానీ ఎక్కడా లేవు ఇందులో యునిక్గా ఉన్నాయి మూడు వందల యాభై నాలుగు కిలోమీటర్లు పొడవున్న కుడి ఎడమ కాలువలు ఇటు రైట్ మెయిన్ కెనాల్ అటు లెఫ్ట్ మెయిన్ కెనాల్ అక్కడి నుంచి ఉత్తరాంధ్ర సుజుల శ్రవంతి నల్లమలై ఫారెస్ట్ కట్ చేసి నేరుగా మనకు తెల్ల తీసుకపోతే రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులని అనుసంధానం చేసే ఏకైక ప్రాజెక్ట్ ఇది అలాంటి ప్రాజెక్ట్ ఇది నిర్మాణపరంగా అతిపెద్ద ప్రాజెక్టు గిన్నెస్ రికార్డ్ ఇరవై నాలుగు గంటల్లో ముప్పై రెండు వేల మూడు వందల పదహైదు క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేసిన ప్రాజెక్ట్ ఇది అది కూడా గిన్నెస్ రికార్డు క్రియేట్ చేయడం ఏ ప్రాజెక్ట్లో నిర్వహించిన కాంక్రీట్ పనులు ఇక్కడ చేయడం జరిగింది అలాంటి యునిక్ ఫీచర్స్ కూడా ఈ ప్రాజెక్ట్లో ఉన్నాయి ఇలాంటివి చాలా ఉన్నాయి పోలవరం నుంచి భద్రాచలం వరకు చూస్తే పాపి కొండలు కానివన్నీ అతి సుందరమైనటువంటి బ్రహ్మాండమైన ఫారెస్ట్ ఏరియా బ్యూటిఫుల్ సీనరీస్ ఉండే ప్రాంతం టూరిజం బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే అదే నాకు బాధ ఆవేదన ఎందుకంటే నా అనుభవం కూడా ఇక్కడ పనిచేసింది నేను ముఖ్యమంత్రి అయ్యాను ముఖ్యమంత్రి అవుతాను ఆలోచించాను ఏం చేయాలని పోలవరం నేషనల్ ప్రాజెక్ట్ ఇది కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా ఖర్చు పెడతామని చాలా స్పష్టంగా చెప్పిన ప్రాజెక్ట్ ఇది అందుకే నేను ఆలోచించి ఆ రోజు నేను ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నాం నేరుగా ఢిల్లీకి వెళ్ళాం జూన్ నాలుగో తారీ రెండో తారీఖు అనుకుంటాను రెండు రాష్ట్రాలు ఏర్పడేదానికి నోటిఫికేషన్ ఇచ్చిన డేట్ అది ఆ రోజు నుంచి ఆంధ్ర ఎలక్షన్లన్నీ కూడా కంబైన్డ్గా జరిగాయి కానీ నోటిఫికేషన్ ఆఫ్టర్ ఎలక్షన్స్ అయ్యి రెండు రాష్ట్రాలుగా ఏర్పడి అక్కడి నుంచి రెండు రాష్ట్రాలుగా ఫంక్షన్ చేసే రోజు అది ఆ రోజు కంటే ముందు ఢిల్లీకి వెళ్ళినప్పుడు ప్రధానమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేను ఆ రోజు రాజ్నాథ్ సింగ్ గారిని వెంకయ్యనాయుడు గారిని అందరినీ ఊటడిగాను ఏవైతే ముంపు గురయ్యే ఏడు మండలాలు మాకు ఇవ్వకపోతే ఈ ప్రాజెక్ట్ రాదు ఈ ప్రాజెక్ట్ కూడా రాకపోతే నేను ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయలేను మీరు అవి ఇవ్వకపోతే మాత్రం నేను ప్రమాణ స్వీకారం చేయనని చాలా స్పష్టంగా చెప్పాను వాళ్ళందరూ కూడా ప్రధానమంత్రితో మాట్లాడుకొని ఇమ్మీడియట్గా ప్రెసిడెంట్ ఎట్లా చేయాలని ఆలోచించి అవసరమైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళాలి ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ జరగలేదు మామూలుగా జరిగేది ఎలెక్ట్ అయిన ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ముందు ఫస్ట్ క్యాబినెట్ పెట్టుకొని మినిస్టర్స్ పెట్టుకొని పార్లమెంట్ సమావేశమై తర్వాత రెగ్యులర్ అజెండా స్టార్ట్ చేస్తారు అలాంటిది ఫస్ట్ ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేశారు ఈ ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇస్తూ ఆర్డినెన్స్ ఇష్యూ చేసి ఆ తర్వాతనే పార్లమెంట్ సమావేశాలు సమన్ చేశారు అది తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధి అది ఆ రోజు ఎన్డీఏ సహకరించిన విధానం అందుకని ఇవి వచ్చాయి కాబట్టి ఈరోజు సాకారమైంది ఈ ప్రాజెక్టు ఇది జాతీయ ప్రాజెక్ట్ హోదా ఇచ్చిన ప్రాజెక్టు డిజైన్స్ క్లియరెన్సెస్ కానీ అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇచ్చి ఐదేళ్లలో ఎన్నో సమస్యలు ఉన్నాయి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఆ సమస్యలన్నీ అధిగమించి డెబ్బై రెండు పర్సెంట్ పనులు పూర్తి చేశాం పదకొండు వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం డిపిఆర్ టూ కానీ ఇవన్నీ కూడా చేపించి యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఐదు కోట్లకు సాంకేతిక కమిటీ ఆమోదం కూడా తెలిపే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క ఇరవై మూడు సార్లు క్షేత్రస్థాయి వెళ్ళాను నెలకు ఒకసారి రెండు నెలకు ఒకసారి పోయాను అక్కడి నుంచి ఎనభై రెండు సార్లు వర్చువల్గా ప్రతి సోమవారం పోలవరంగా మార్చుకున్నాను ఆ విధంగా చేస్తే ఈ పనులన్నీ పూర్తయినాయి ఇప్పుడు చూస్తే చాలా బాధేస్తుంది ఈ ప్రాజెక్ట్లో రెండు వేల నాలుగు స్పిల్వే టెండర్ పిలిచారు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి నేను ఓడిపోయిన తర్వాత మధుకాన్ సేనయ్య కంపెనీలకు పనులు వచ్చాయి ఖర్చు సాధింపు చర్యగా ఈ రెండు సంస్థల్ని టర్మినేట్ చేశారు ప్రీ ప్రీక్లోజర్ చేశారు